గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ధరణి ఉండాల్సిందేనని దద్దరిల్లిన ప్రజాగడం నిర్మల్లో సీఎం కేసీఆర్ ప్రశ్నకు సభ్యుల సమాధానం తెలంగాణ విద్యుత్ విజయాలు చాటేలా నేడు కార్యక్రమాలు సబ్స్టేషన్స్ కార్యాలయాల దగ్గర దశాబ్ది ఉత్సవాలు హరితహారంతో రాష్ట్రంలో భారీగా పెరిగిన పచ్చదనం పర్యావరణ పరిరక్షణలో దేశంలోని అగ్రస్థానం హైదరాబాద్ లో ఘనంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే బేగంపేట్ లో మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్ బీహార్ లో రెండోసారి కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ అవినీతి అక్రమాలకు పరాకాష్ట అంటున్న స్థానికులు ఒడిశా రైలు ప్రమాదంలో కుట్రకోణం నేరస్తులను గుర్తించామన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ బేగంపేటలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ క్యాంపస్లో 2K వాక్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీతో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్, బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్, ఉస్మానియా వీసీ రవీందర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ డైరెక్టర్ విజయలక్ష్మి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది, హరిత తెలంగాణ నేల పులకించింది, ఆకుపచ్చ బొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా. అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా సత్తా చాటుతున్న తెలంగాణ పర్యావరణ హితంలోనూ మార్గదర్శిగా నిలిచింది. యావత్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి మరో అరుదైన గుర్తింపును సాధించింది. ఈ ఘనత పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణ రహిత రాష్ట్రాన్ని అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న వేళ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అడవుల పెంపకం, మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అనేక పర్యావరణ రహిత కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్న సంస్థ తెలంగాణ రాష్ట్రానికి అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పర్యావరణ రంగంలో ఈ గొప్ప గుర్తింపు లభించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో పరిడవిల్లాలన్న బృహత్ సంకల్పంతో సీఎం కేసీఆర్ తన మానసపుత్రిక హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేశారు. హరితహారంతో పాటు అనేక పర్యావరణ రహితమైన కార్యక్రమాలకు ఈ అరుదైన ఘనత దక్కడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరితహారంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా అందులో భాగస్వాములైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తనదైన విధానాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రశంసించారు మంత్రి కేటీఆర్. ముఖ్యంగా పర్యావరణ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. దాని ఫలితంగానే దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పర్యావరణ విధ్వంసం నుంచి తెలంగాణ ప్రాంతం కోలుకునేలా తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్ దీర్ఘ దృష్టితో ఈ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. హరితహారం అమలుకు సీఎం చూపిన అచంచలమైన కృషి వల్లనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. భవిష్యత్ తరాల కోసం హరించుకుపోయిన అడవులను పునరుద్ధరించి రాష్ట్రంలో పచ్చదనాన్ని 22% నుంచి 33% పెంచడం లక్ష్యంగా కృషి చేశారని కొనియాడారు. పచ్చదనం పెంపే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్న కేటీఆర్, ప్రజల సహకారంతో ఇది ఒక ఉద్యమ రూపంలో కొనసాగిందన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం వలన అనేక సానుకూల ఫలితాలు అందుతున్న విషయాన్ని, అనేక సంస్థలు పలుమార్లు గుర్తించిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మానవ ప్రయత్నంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారాన్ని చేపట్టిందన్నారు మంత్రి కేటీఆర్. గత 9 సంవత్సరాలలో దాదాపు 273 కోట్ల మొక్కలను నాటామన్నారు. దాంతో 2015-16 లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19854 చదరపు కిలోమీటర్లు ఉండగా 2023 నాటికి అది 26969 చదరపు కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ విస్తీర్ణంలో అడవులు 24.06% ఉన్నాయన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.7% పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొన్న విషయాన్ని కేటీఆర్ తెలిపారు. అడవులతో పాటు సామాజిక వనాలు, పట్టణాలు, పల్లెలు అనే అంతరం లేకుండా పార్కులను విస్తృతంగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు మంత్రి కేటీఆర్. తాము తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో హరిత బడ్జెట్ అనే వినూత్నమైన విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి ప్రతి గ్రామంలో ఒక నర్సరీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 నర్సరీలు, దాదాపు 19,400 పైగా పల్లె ప్రకృతి వనాలు, 2,725 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టణాల్లోనూ విస్తృతంగా 700 కోట్ల రూపాయలతో 180 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఫలితాలు ఫలించి హైదరాబాద్ నగరానికి వరల్డ్ ట్రీ సిటీగా 2 సార్లు గుర్తింపు లభించిందన్నారు. హరితహారంతో పాటు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పర్యావరణ రహితమైన అనేక కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పర్యావరణానికి అత్యంత సవాలుగా నిలిచే పారిశుద్ధ్య నిర్వహణ విషయంలోనూ అద్భుతమైన ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు పలు పురపాలికల్లో పేరుకుపోయిన చెత్తను బయో మైనింగ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో వేస్ట్ టు ఎనర్జీ రంగంలో 24 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ దేశంలో ఈ రంగంలో 2వ స్థానంలో నిలిచిందన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని అన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన నాడు సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేదని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చిత్తశుద్ధితో కూడిన ప్రత్యేక చర్యల వల్ల నేడు రాష్ట్రంలో 5,865 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతున్నదని చెప్పారు. సోలార్ ఉత్పత్తిలో చిన్న రాష్ట్రమైన దేశంలో 2వ స్థానంలో నిలవడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, అవార్డులు, ప్రశంసలు రావడం మరింత తమకు స్ఫూర్తినిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బృహత్ ప్రకృతి వనాలు దేశానికే ఆదర్శమంటూ నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ సమగ్ర, సమతుల్య పర్యావరణ విధానాలకు, పర్యావరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతకు దక్కుతున్న గుర్తింపు ఇది అన్నారు. భవిష్యత్ తరాలకు పర్యావరణ రహిత రాష్ట్రాన్ని అందించాలన్న లక్ష్యం కోసం తమ తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ విద్యుత్ విజయోత్సవం సంబరాలు సింగరేణి వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మహిళా ఉద్యోగుల కోలాటాలు, బతుకమ్మ ఆటపాటలతో కోల్బెల్ట్ ఏరియా అంతా మారుమోగుతోంది. డైరెక్టర్ బాలరాం ప్రత్యేక పర్యవేక్షణలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని గనుల వద్ద వేడుకలు ధూమ్ధామ్గా సాగుతున్నాయి. ఆర్కేఫై గని ప్రాంగణంలో గ్రూప్ ఏజెంట్ ఏవీ రెడ్డి, మేనేజర్ అబ్దుల్ ఖదీర్ ఉత్సవాలు ప్రారంభించి డ్యాన్సులతో హోరెత్తించారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సింగరేణి ప్రత్యేక శోభను సంతరించుకుంది. విద్యుత్ దీపకాంతంలో వెలుగులు ఎన్నుతోంది. చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే నల్ల బంగారం నేలకు సరికొత్త కళ సంతరించుకుంది. సింగరేణి సంస్థ ఏటేటా తన కార్యకలాపాలను విస్తృతం చేసుకుంటూ ఉత్పత్తి ఉత్పాదకతలో రికార్డులు సృష్టిస్తోంది. చరితల నా తల్లే సింగరేణి మా బంగారిణి శ్రమజీవుల భవితలో మెరిసిన కాంతుల భూగర్భిణి సింగరేణి తరగని సిరులమణి కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే ఆరు జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణి ముత్యం సింగరేణి పొలల్లో మాగాని నల్లని కనకం ధరించిన రాణి తెలంగాణలో వెలుగుల జనని తరగని నిధిలా వరించిన ధరణి శ్రామిక సంజీవిని గర్వించే భారతావని. సమైక్య పాలనలో చీకట్లో మగ్గిన తెలంగాణ స్వరాష్ట్రంలో వెలుగులీనుతోంది. గత పాలకుల శాపనర్థాలను జయించి విద్యుత్ వెలుగులతో విజయ ధరాహాసం చేస్తోంది. సీఎం కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రం కరెంటు కష్టాలకు చరమగీతం పాడింది. చిమ్మ చీకట్లను చీల్చి దశ దిశలా 24 గంటలు వెలుగులను ప్రసరిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ సాధించిన విద్యుత్ విజయాలపై ప్రత్యేక కథనం చూద్దాం. సమైక్య పాలనలో తెలంగాణ చీకట్లో మగ్గింది. గత ప్రభుత్వాలేవి విద్యుత్ సమస్యను పరిష్కరించలేకపోయాయి. వ్యవసాయానికి చారినంత కరెంటు లేక పంటలెండిపోయి రైతన్నలు పడ్డపాట్లు చెప్పనలవి కాదు. జనజీవితంలో జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అనివార్యమైపోయాయి. పదే పదే మోటార్లు కాలిపోయేవి, పటాకాల వలె ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవి, పవర్ హాలిడేలతో పరిశ్రమలు కునారెళ్లిపోయేవి. పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కు దగ్గర ధర్నాకు దిగాల్సిన దయనీయ పరిస్థితి ఉండేది. పైగా తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకార బందురమవుతుందని, తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని సమైక్య పాలకులు ఎద్దేవా చేశారు, శాపనార్థాలు పెట్టారు. కానీ వారి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించింది. నేడు రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటల పాటు కరెంటు సరఫరా అవుతోంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నది. రాష్ట్రంలో క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు అనే మాటే లేదు. అందుకే ఇవాళ తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడు అది 18,453 మెగావాట్లకు పెరిగింది. నాడు సోలార్ పవర్ ఉత్పత్తి 74 మెగావాట్లు మాత్రమే ఉండగా, నేడు అది 5,741 మెగావాట్లకు పెంచగలిగాం. సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించింది. సంస్థలో అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పెంచుకున్నది, పంపిణీలో నష్టాలను నివారించుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల వార్ధా నుంచి హైదరాబాద్కు 765 కేవీ డీసీ లైన్ నిర్మాణానికి అవకాశం ఏర్పడింది. శాశ్వతంగా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త పవర్ స్టేషన్లను నిర్మించింది. అటు రికార్డు సమయంలో కేటీపీఎస్ 7వ దశ నిర్మాణాన్ని పూర్తి చేసింది. భూపాలపల్లి, జైపూర్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి 1800 మెగావాట్ల విద్యుత్ను అదనంగా అందుబాటులోకి తెచ్చింది. జూరాల, పులిచింతల నుంచి 360 మెగావాట్ల హైడల్ పవర్ సమకూర్చింది.
ప్రభుత్వం నిర్మించిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో ఉత్పత్తి ప్రారంభమైంది. 4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో టిఎస్ జెన్కో దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ఉత్పత్తితో పాటు సరఫరాను మెరుగుపరచడంలో కూడా తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎంతో ప్రగతి సాధించాయి. 22,502 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేయడంతో పంపిణీ వ్యవస్థ బలోపేతమైంది. నేడు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఎంతో ముందున్నది. 2014-15 తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్లు కాగా 2021-22 నాటికి 2,126 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటు 1,255 యూనిట్లు మాత్రమే ఉంది. అంటే జాతీయ తలసరి వినియోగం కన్నా తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 69% ఎక్కువ. రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి 2021-22 వరకు వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ కోసం 36,890 కోట్ల రూపాయల సబ్సిడీని అందించింది. 39,321 కోట్లతో విద్యుత్ వ్యవస్థ, సరఫరా పంపిణీ వ్యవస్థలను పటిష్టం చేసింది. ముఖ్యమంత్రి విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లో విద్యుత్పై సమీక్షించి రైతులకు నాణ్యమైన కరెంటును అందుబాటులోకి తెచ్చారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. దేశంలో 24 గంటల పాటు 26.96 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా కరెంటు సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రెండు వేల పద్నాలుగు నుండి 7.93 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులు విడుదలయ్యాయి. గత 9 సంవత్సరాలలో అన్ని వర్గాలకు 39,321 కోట్లతో విద్యుత్ సరఫరా జరుగుతోంది. విద్యుత్ పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో రాష్ట్రంలోని వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్ అందుతున్నది. 2014 నుంచి ఇప్పటిదాకా ట్రాన్స్కో ద్వారా 400 కేవీ సబ్స్టేషన్లు 17, 200 కేవీ సబ్స్టేషన్లు 48, 132 కేవీ సబ్స్టేషన్లు 72, ఈహెచ్టి సబ్స్టేషన్లు 137తో పాటు 11,107 సీకేఎం ఈహెచ్టి లైన్లను ఏర్పాటు చేశారు. అటు డిస్కంల ద్వారా 33/11 కేవీ సబ్స్టేషన్లు 1,038 ఉండగా 3.65 లక్షల డిటిఆర్లను నిర్మించారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా పంపిణీ వ్యవస్థను పటిష్టపరిచారు. 14,160 మెగావాట్ల పీక్ డిమాండ్ను తెలంగాణ విద్యుత్ రంగం అధిగమించింది. గతంలో పవర్ హాలిడే ఇబ్బందులు పడ్డ పరిశ్రమలు నేడు 24 గంటల విద్యుత్తో పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తున్నది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు ఉంటే 2023 మార్చి 31 నాటికి 2,126 యూనిట్లకు చేరింది. జాతీయ తలసరి విద్యుత్ వినియోగం కంటే 73% అధికంగా ఉండడం రాష్ట్ర ప్రగతికి నిదర్శనం. అటు రాష్ట్రంలో 2.47% అతి తక్కువ సరఫరా నష్టాలతో, 99.98% ట్రాన్స్మిషన్ అవైలబిలిటీతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఘనత సాధించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 16.06% ఉన్న ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ టీఆండ్డీ నష్టాలను 11.01% తగ్గించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సోలార్ విద్యుత్ సామర్థ్యం 73 మెగావాట్లు ఉండగా ఇప్పుడు 4,950 మెగావాట్లకు చేరింది. ఒక పక్క విద్యుత్ ఉత్పత్తి చర్యలు తీసుకుంటూ మరోపక్క సరఫరా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నది. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా 5,96,642 మంది ఎస్సీ వినియోగదారులు, 3,21,736 మంది ఎస్టీ వినియోగదారులకు ప్రతి నెల 101 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందిస్తున్నది. అలా 2017 నుంచి ఇప్పటి వరకు అందించిన ఉచిత కరెంటు విలువ 656 కోట్ల రూపాయలు. ఇక 29,365 మంది నాయబ్రాహ్మణుల సెలూన్లు, 56,616 లాండ్రీ షాపులకు ప్రతి నెల 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నది.
అంతేకాకుండా 6,667 పౌల్ట్రీ యూనిట్స్, 491 పవర్ లూమ్స్ కు యూనిట్ కు 2 రూపాయల చొప్పున సబ్సిడీ అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ధరణి పోర్టల్పై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలను బంగాళాఖాతంలో కలపాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. గతంలో రెవెన్యూ శాఖలో విపరీతమైన అవినీతి ఉండేదన్న సీఎం ధరణి పోర్టల్ తెచ్చి అవకతవకలకు చెక్ పెట్టామని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మరోసారి అవినీతి దళారీతనాన్ని తీసుకువస్తామంటున్నారని మండిపడ్డారు. ఈ నెల 8న చెరువుల దగ్గర చెరువుల పండుగ ధూమ్ధామ్గా చేద్దామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎవరి భూమి ఎవరి చేతులు ఉంటుందో ఎవరికి తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమి తెల్లారిటాలకు పానీలు మారిపోయేటివి. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణి పోర్టల్ని తీసి బంగాళాఖాతం విసిరేస్తామంటున్నారు. అంటే మళ్ళీ పైరేవికాలు రావాలి, మళ్ళీ విఆర్ఓలు రావాలి, ఇలా రైతు బంధు వస్తూ ఉంది. మీరు ఒక మాట ఆలోచన చేయాలి, రైతు బంధు ఏ విధంగా వస్తుంది? రైతు బంధు హైదరాబాద్లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే ఇక్కడ బ్యాంకు నుంచి మీకు టింగ్ టింగ్ మన మెసేజ్లు వచ్చి ఇలా రైతు బంధు వస్తూ ఉంది. ఎవరైనా రైతు చనిపోతే ఏ విధంగా రైతు బీమా వస్తూ ఉంది? మీకు ఎవరు కూడా మాట్లాడకుండా ఒక దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్కి పోయే అవసరం లేకుండా 8 రోజుల లోపలనే 5 లక్షల రూపాయల చెక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంది. అదేవిధంగా వడ్లు కొంటే ప్రభుత్వమే వడ్లు కొంటే ఆ కొన్న వడ్ల డబ్బులకు గతంలో చాలా బాధలు పడేది. బీటీకి పోయేది, అంగడికి పోయేది, మార్కెట్ కమిటీకి పోయేది, రోజుల తరబడి అక్కడ పడావు పడేది. ఎవల ఊళ్ళనే వాళ్ళే అమ్ముకునే విధంగా 7,000 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కొన్న వడ్ల డబ్బులు కూడా బ్యాంకులో వేస్తే మీకు డైరెక్ట్ మీ బ్యాంకులోకి వస్తూ ఉన్నాయి. అంటే ధరని తీసేస్తే ఇవన్నీ జరుగుతాయా? తీసేయన్నా ధరని ఉండన్నా? ఎవరైతే ధరణి బంగాళాఖాతంలో ఏమన్నారో వాళ్ళను బంగాళాఖాతంలో ఇచ్చిరుకుంటారు. ఎవరైతే మళ్ళా విఆర్ఓలను పటవారీలను మళ్ళీ మనల్ని పరిశ్రమ చేయడానికి మన భూములు గోల్మాల్ చేయడానికి ఎవరైతే ఇలా మళ్ళీ దుర్మార్గం చేస్తున్నారో ఇంత బహాటంగా చెప్తున్నారో, ఇండియా మొత్తంలోనే ఎక్కడ లేదు. నేను ఈ మధ్య మహారాష్ట్రకు పోతే ఇది ఎట్లా సాధ్యమైతే సార్? డబ్బులు బ్యాంక్ రేట్లు ఇస్తారు, కొన్న డబ్బులు కూడా బ్యాంకులు ఇస్తారా? చచ్చిపోతే కూడా బ్యాంకులకు వస్తాయా? రైతు బంధు కూడా క్రమం తప్పకుండా బ్యాంకులకు వస్తుందని వాళ్ళు ఆశ్చర్యపడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గులు మళ్ళీ పాత పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన మనం చూడలేదా? ఆనాడు విఆర్ఓల దోపిడీ, పానీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం, ఇలా రిజిస్ట్రేషన్ కావాలంటే 15 నిమిషాలు అయిపోతూ ఉంది, తర్వాత పట్టా కావాలంటే 10 నిమిషాలు అయిపోతూ ఉంది. ధరని తీసేస్తే మళ్ళీ 8 రోజులు తిరగాలి, 8 దరఖాస్తులు పెట్టాలి. మీరు నాకు గట్టిగా చెప్పాలి, ధరని ఉన్నానా తీసేయన్నా? ఉన్నానా? నేను ఒక్కడే మిమ్మల్ని కోరుతాను, ఈ దుర్మార్గులు 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించి మంచినీళ్ళు కూడా ఇయ్యలే మనకు. ఇలా ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి బ్రహ్మాండంగా గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పీ ఎండిపోకుండా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకాన్ని పెట్టుకున్నాం. కోట్ల టన్నుల వడ్లు వండించుకుంటా ఉన్నాం. బ్రహ్మాండంగా రైతులంతా నిలబడి ఇలా ధైర్యంగా ముందుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రం ఇట్లే ఉండాలంటే ఖచ్చితంగా మీ అందరి మద్దతు, మీ అందరి ఆశీస్సులు బీఆర్ఎస్ పార్టీ కావాలే. తప్పకుండా మీ మద్దతుతోని మరింత ముందుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే టర్ములో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ ఉన్న పద్ధతి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ధాన్యాన్ని ప్రాసెస్ చేసి రైతుకి ఇంకెక్కువ డబ్బులు వచ్చినట్టు మార్కెట్లకు పంపే విధంగా కొత్త ప్రణాళికలు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఏ తాలూకా తాలూకాలోనే ఇబ్బడి ముబ్బడిగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ యువకులందరికీ వాళ్ళకి అక్కడనే ఇచ్చేటువంటి పద్ధతులలో ఉద్యోగాలు దొరికే పరిస్థితుల్లో మనం చేస్తూ ఉన్నాం. మన చెరువులన్నీ కూడా ఒకనాడు ఎండిపోయి గందరగోళంగా ఉండే, ఈరోజు చెరువులన్నీ కూడా నింపుకుంటూ ఉన్నాం. మీ ఎస్ఆర్ఎస్పి ద్వారా వచ్చేటువంటి స్కీమ్ 27-28 ఏదైతే ప్యాకేజ్ ఉందో దాన్ని త్వరలోనే పూర్తి చేయబోతూ ఉన్నాం. నేను మీకు హామీ ఇస్తూ ఉన్నా, దాని ద్వారా త్వరలోనే ఎస్ఆర్ఎస్పి ద్వారా మీకు 100,000 ఎకరాలకు నీళ్ళు రాబోతా ఉన్నాయి. ముదో ల్యాండ్ నిర్మల్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
చెరువుల పండగ జరుపుకుంటా ఉన్నాం. 8వ తారీఖు నాడు అన్ని గ్రామాలలో దయచేసి గ్రామాలు గ్రామాలే కోలాహలంగా డప్పులతోని బాజా భజంతరులతోని అందరం చెరువు కట్ట మీద పోయి అక్కడ ప్రభుత్వమే మీకు భోజనం ఏర్పాటు చేస్తుంది. బ్రహ్మాండంగా చెరువు కట్టల మీద దద్దరిల్లేటట్టుగా చెరువుల పండగ జరపాలి, జరుపుకుందామా. అందరూ కూడా ఎక్కడెక్కడ పోవాలి ఆ రకంగా ముందుకు పోవాలని నేను కోరుతా ఉన్నా. మహిళల భద్రతా బాధ్యతను సీఎం కేసీఆర్ తీసుకున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మనకు కనిపిస్తున్న పోలీసులు 3 సింహాలైతే కనబడకుండా వెనుకుండి వాళ్ళని నడిపించే 4వ సింహమే సీఎం కేసీఆర్ అని ఆమె స్పష్టం చేశారు. ఆడబిడ్డల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే షీ టీమ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే తాట తీసేస్తామన్న సందేశాన్ని ఇచ్చి ఈ టీంలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ స్ఫూర్తితో 18 రాష్ట్రాల్లో షీ టీమ్స్ ఏర్పాటు చేశారని కవిత వెల్లడించారు. పోలీసులు అందిస్తున్న భద్రతతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వరదల వస్తున్నాయన్నారు. పదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో 21 రోజుల పాటు సంబరాలు మన రాష్ట్రం అంతా కూడా చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజు పోలీస్ సురక్ష దివస్ గా పొద్దున్న నుండి కూడా పోలీస్ మనం సాధించినటువంటి విజయాలు, మన తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు మన ప్రజలకు ఇచ్చినటువంటి భద్రత, ఇవన్నీ అంశాలపై కూడా చర్చ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇప్పుడు చేసుకునేటటువంటి కార్యక్రమం మహిళా భద్రత గురించి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం తెలంగాణలో ఆడబిడ్డలకు చాలా ప్రాధాన్యత ఇస్తాం. పెద్దవాళ్ళైనా వయసులో చిన్నవాళ్ళైనా తండ్రులు కూడా ఆడపిల్లలకు నమస్కరించి ఏదన్నా పని మొదలుపెట్టేటటువంటి మంచి సంస్కృతి మన తెలంగాణలో ఉంది. మరి అటువంటి తెలంగాణలో ఆడపిల్లల కంట కన్నీరు ఒలకొద్దు అనేటటువంటి ఒక బాధ్యత, ఆడపడుచుల యొక్క సంక్షేమం, వారి భద్రత, ఈ రెండు కూడా కేసీఆర్ గారు తీసుకున్నారు. అందుకే ఎప్పుడైతే రాష్ట్రం వచ్చిందో 2014లో, ఇమీడియట్గా 2015-16లో షీ టీమ్స్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకొని ఆడపిల్లల వైపు కన్నెత్తి తెలంగాణలో చూస్తే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.